గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హయత్నగర్లోని బంజారా హిల్స్ కాలనీలో పూర్తిగా నీట మునిగిపోయింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది సైతం భారీ వర్షాలకు కాలనీ నీట మునిగిందని అధికారులు ప్రజా ప్రతినిధులకు తమ సమస్యల గురించి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికులు వాపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వానకు ఇటు చూసుకున్నట్టే హైదరాబాద్ నగరం మొత్తంగా పూర్తి కుండపోత వర్షం కురిసింది. దాంతో నగర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమైపోయాయి. మనం చూసుకున్నట్టే ప్రస్తుతం హయత్నగర్లో ఉన్నటువంటి బంజారా కాలనీలో ఉన్నాము. ఇక్కడ పైనుంచి ఉన్నటువంటి చెరువులు పూర్తిగా నిండడంతో ఈ బంజారా కాలనీలోకి నీటి ప్రవాహం అనేది పూర్తిగా వస్తుంది. చూసుకున్నట్టే కాలనీ దాదాపు మోకాళ్ళలోతు నీరు ఈ కాలనీలకు వస్తుంది, చేరుకుంటుంది. దీంతో కాలనీ వాసులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే కొనసాగింది, కానీ పట్టించుకునే నాదుడు లేదు. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, అటు అధికారులు కానివ్వండి, ఇటు ఎవరైతే ఉన్నారో తీసుకున్నట్టు నాయకులు ఎవరు కూడా పట్టించుకోనేసింది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంతకు ఎక్కువ లోతు నీళ్లు వచ్చినాయి, అయినా కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంది. అయినా సరే అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప పట్టించుకున్నారు. మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రవాహం అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు? మేము రెండేళ్ల నుంచి కనీసం దసరా రేపనగానే వర్షం వస్తుంది. ఎప్పుడు లేవు నీళ్ళు, మేము 20 ఏళ్ళు వచ్చేపెట్టికి ఎప్పుడు ఒక చుక్క నీళ్ళు చూడలే మేము. అసలు ఇంతకుముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. మాకు అన్నం వద్దు, ఏం వద్దు. మాకు నీళ్లు బంద్ చేయాలి, అంతే. కాల్వలు బంద్ చేయాలి, మాకు న్యాయం చేయాలి. మాకు ఖచ్చితంగా అన్నం లేకుంటే 15 రోజులకేం సావరు, జనాలు బతికే ఉంటాం. మేము నష్టపరిహారం పట్టియాలి. మాకు వాటర్ నష్టపరిహారం ఇవ్వకునేం లేదు, కానీ మాకు వాటర్ బంద్ చేయాలి. మాకు వాటర్ బంద్ చేస్తేనే మేము ఉంటాం. కాలనీ వాటర్ బంద్ చేయాలి. చిన్న చిన్న పిల్లలు రెండు కొట్టి రాత్రి వస్తుంది, నిద్ర రావట్లేదు, జనాలు చచ్చిపోతున్నారు. జనాలు అసలు దిగ్గులతోటి ఉండలేరు ఇంట్లో. ఇప్పుడు అలా గోస ఒక్కొక్క టీవీలు 20 ఏళ్ళ టీవీలు, గ్యాసులు, అబ్బా బాబా బాబా, అసలు ఏం లేకుండా పరిస్థితి ఘోరంగా అవుతుంది. మాకు మాకు వాటర్ బంద్ చేయాలి సార్. వాటర్ బంద్ చేస్తేనే ఉంటాం ఖాళీలో, లేకుంటే మేము రోళ్ల పోటీ ధర్నా చేసేది పెడతాం. ఇక పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా వరద వచ్చిందని మీరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరికైనా? మేము ఇచ్చాము, మేము కంప్లైంట్ ఇచ్చాము. వచ్చిర్రు సుధిరెడ్డి సార్ కూడా వచ్చాడు. 10-15 రూపాయలు ఇంటికి, 10 ఏళ్ళు ఇంటికి 10 ఏళ్ళు ఎన్నైనా ఇచ్చిండు. అవుదాం, ఆడకూడదు. కానీ మాకు వాటర్ మాత్రం బంద్ చేయాలి సార్. 15 చెప్పినా మాకు వాటర్ రాకుండా చూడాలి. మాకు అవి ఏం లేదు, మాకు వాటర్ బంద్ చేస్తేనే ఇక పబ్లిక్ ఉంటారు, లేకుంటే చనిపోతారు అందరూ. అందరు చనిపోతారు. రెండు కొట్టే రాత్రి వచ్చిందని అంటే పరిస్థితి ఇలా, అమ్మాయి అయితే నీళ్ళనే పోయింది, పట్టుకొచ్చినాం మేము పోయి. మా పరిస్థితి హలో, సలాం. मैं एक मुसलमानी हूँ, पूरा चावल चल गया, मेरे सब चल गया, सामान सब चल गया, बिस्तर गया, सब गया. मेरी बच्ची मर जाती थी, आधी रात को मेरी बच्ची मर जाती थी. मैं उठा के, मैं पानी में उठा के मैं लेके आई, मैं भी मर जाती थी. आधी रात को आंखों बिलिंग पे जाकर बैठी, बिलिंग पे जाकर बैठी. घर नहीं है, क्या नहीं है, मेरे को कुछ नहीं है. मेरा को घर दिलाओ, मेरे को ये पानी नहीं है सका कर दो अल्लाह मियां, मेरे को ये पानी नहीं है सका कर देना. मेरे को ये खाना रखो, पानी रखो, कुछ रखो. हम भूखे रहेंगे फकीर, मेरे को ये पानी नहीं रहना. मेरे को घर सलामत रहना, मेरे बच्चे है सलाम रहना. नाला भरना, मेरे को पानी नहीं आ सका नाला भरना. मेरे को मैं बहुत तकलीफ में हूँ, मैं बहुत तकलीफ में हूँ. చూసుకున్నట్లయితే మనతో పాటు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంది. కార్పొరేటర్ చెప్పండి సార్, అంటే గత సంవత్సరం కూడా ఇదే విధంగా వాటర్ వచ్చిందని చెప్పి ప్రజలు అంటున్నారు. మీరు ఎటువంటి ఫిర్యాదు చేయలేరు అధికారులకు? గత ఏడాది అక్టోబర్లో సేమ్ ఇదే వరదలు వచ్చినాయి. అప్పుడు అధికారులు ప్రభుత్వ యంత్రంగా మొత్తం వచ్చి దీనికి ఒక పక్క ప్రణాళికతో ఒక సిస్టమ్ ఒక నాలా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అది పేపర్ వరకే ఉన్నది, కానీ ఇప్పటివరకు ఆచరణ మాత్రం ఏమీ లేదు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీని పక్క ప్రణాళికలతోటి ఇక నీళ్లు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాను. మెయిన్ మనకి ఏమైందంటే ఈ తుర్కేంజాల చెరువు ఒకటి, కప్పల చెరువు వాటర్ ఫుల్గా వస్తున్నాయి. వాళ్ళు వాటర్ తీసుకొచ్చి వచ్చి మొత్తం ఇక్కడ ఐత్నా డివిజన్ మీద పడేసారు. ఈ ఐత్నా డివిజన్లో ఫ్లో ఎక్కువైంది. వీళ్ళు ఎప్పుడైతే కింద వాటర్ సోర్స్ పోయేదేమో చిన్నగా అయింది నాలా, మీదికెంచేమో ఫోర్స్ ఎక్కువైంది. వాళ్ళు ఎప్పుడైనా కింద నాలా వెడల్పు చేసినాక మీదికెంచి వాటర్ తీసుకొచ్చి ఇడేస్తే మనకి ఇంత ఎఫెక్ట్ కాకపోతుండే. ఇప్పటికైనా అధికారులకు డిమాండ్ చేస్తున్నాము, ఇప్పటికే నాలా వెడల్పు చేసి ఉన్న నాలను వెడల్పు చేసి ఏమైనా అక్రమ కట్టడం ఉంటే తీసేసి నాల పక్క ఏర్పాటు చేస్తే ఈ ముంపుకు గురై తప్పుతుంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చూసుకున్నట్టయితే డీసీ గారు అనేది ఏంటంటే సడన్గా, అంటే
ఒకేసారి వర్షం రావడంతోని మేము ముందస్తుగా హెచ్చరికలనే జార్జేలం దీంతో ఫ్లో అనేది వచ్చింది దానికి కొంతమేర వాటర్ డైవర్షన్ అనేది కూడా చేశాము అక్కడ ఉన్నటువంటి దానికన్నా ఎక్కువ ఫ్లో అనేది ఏదైతే ఉంది ఆ ఫ్లో ఎక్కువ అయినప్పుడే ఈ వాటర్ అనేది ఇట్లా కాలనీలోకి వస్తుంది దాని కోసం మేము పక్కా ప్రణాళికలు అంటే చూసుకున్నట్లయితే శాశ్వత ప్రణాళిక ఒకటి రూపొందించి అధికారులకు నివేదిస్తాను నివేదించిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం అనేది కనుక్కుంటారు అంతేకాకుండా ఈ కాలనీ వాసులను పునరావాసాల కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నాము దీనికోసం ఇప్పటికే ట్రాక్టర్లు కానివ్వండి ఇటు చూసుకున్నట్లయితే రెండు బోట్లను కానీ తీసుకెళ్ళ అంటే వీళ్ళని అందరినీ కూడా అక్కడ తరలించడానికి అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మన డిస్తున్నారు స్థానిక కార్పొరేటర్ చూసుకున్నట్లయితే గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి నేను కూడా నివేదించాలని చెప్తున్నాను అంతేకాకుండా స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు ఎవరు వచ్చినా సరే ఇటు నాయకులు కానివ్వండి అధికారులు కానీ ఎవరు వచ్చినటువంటి కానీ వచ్చి చెప్పి వెళ్ళడమే తప్ప దీంట్లో ఏదైతుందో దానికి మార్గానికి తీసుకురావట్లేదు దిశానిర్దేశం ఏం చేయట్లేదు దీనికి ఏదైతుందో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని కూడా అంటున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీధర్ ప్రైమ్ 9 హైదరాబాద్.